నమస్తే రాధా బొప్పన. ఈరోజు మనం పోరాటం చేసైనా సక్సెస్ సాధించాలి అనే దాని గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం. మన చుట్టూ ఉన్నందరికీ ఉద్యోగం డబ్బు అన్నీ వస్తున్నాయి, మనకి రావటం లేదు. పైగా కెరియర్లో కూడా ఎటువంటి మార్పు కనిపించట్లేదు. మనం ఎందుకు పనికిరాము అనే భావన కలుగుతుంది. అది చాలా తప్పు. చెత్తలో పడవేసే తుప్పు పట్టిన ఇనుప ముక్కు కూడా పనికి వస్తున్న రోజులు. రక్త మాంసాలున్న మనం ఎందుకు పనికిరాము? తప్పకుండా విజయం సాధిస్తాం, భయం వదిలేయండి. జీవితంలో చాలామంది అసలు ఏం చెయ్యాలో తెలియక అదృష్టం ఉంటేనే మనకి అన్ని అవకాశాలు వస్తాయి అనే ఆలోచనతో ఉంటారు. అది చాలా తప్పు. అసలు ఒక గోల్ మీద ఫోకస్ లేకపోవడము, లక్ష్యం వైపు నడవటానికి కావలసిన మార్గదర్శకత లేకపోవటము, అంతేకాకుండా అసలు మనం ఏం చెయ్యాలి అనే ఆలోచన, దృఢమైన సంకల్పం లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఒక లక్ష్యం పెట్టుకోండి, దానికోసం సాధించడానికి సత్యంతగా పోరాటం చేయండి. ఏదో ఒక రోజు పోయేవాళ్ళమే కదా. చరిత్రలో ఒక మహానుభావుడు చెప్పాడు, పోరాటం చేస్తే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని. ఈ వ్యాటలు బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఉన్న స్థితి నుంచే విజయం కోసం పోరాటం చేయండి. ఒక మంచి సంకల్పంతో ముందుకు నడవటానికి ఒక ప్రారంభం అనేది మొదలు పెట్టండి. సక్సెస్ మీ సొంతం అవుతుంది, మన అందరి సొంతం అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చెప్పుకుందాము. ఇప్పుడు కరోనా టైం కదా, మనకి ప్రతి ఒక్కళ్ళకి ఇమ్యూనిటీ పెరగాలి. మనం భయపడి ఇంట్లో కూర్చోడానికి లేదా ఎక్కడికి వెళ్లకుండా ఉండాలన్నా చాలా కష్టం. ఎన్ని రోజులు కూర్చుంటాము? దానికి ఇమ్యూనిటీ పెరగడానికి ఒక ఆహారం గురించి చెప్తాను. మనకి చిన్న చిన్న శనగలు దొరుకుతాయి, నల్లవి, దేశవాళి శనగలు అంటారు కదా, వాటిని బాగా కడిగి ఎక్కువ నీళ్లు పోసి ఉడకబెట్టండి. వచ్చిన నీళ్లని కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ వేసి తల ఒక గ్లాస్ తాగండి. ఆ శనగల్ని మనం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఉల్లిపాయ ముక్కలు కోసుకుని, తిరగమూత వేసుకుని తినొచ్చు. ఇలా రెండు మూడు రోజులకు ఒకసారి తాగటం వలన ఇది మంచి ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంట్లో మంచి పోషకాలు అన్నీ ఉన్నాయి. తప్పకుండా ప్రయత్నించి చూడండి. మీరు వీడియోని చూడండి, మీ కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.